Darcy! ఇలా కన్నులు ఎత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించడం లేదు. పైనేమో ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఇవేమీ కూడా పట్టించుకోవడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమను రాగాలు చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. బాబు వచ్చాడు, ఈ జిల్లాకు ఏమిచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. బాబు వచ్చాడు, వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో నాగార్జునసాగర్ కుడి కాలువ కింద ప్రకాశం జిల్లాకు 60 టీఎంసీల నికర జలాలు ఇవ్వాల్సి ఉండగా ఈ 5 సంవత్సరాలలో కనీసం 1 సంవత్సరమన్నా 20 టీఎంసీలకు మించి కనీసం 1 సంవత్సరమన్నా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. బాబు వచ్చాడు, బాబుతో పాటు గిట్టుబాటు ధరలు కూడా పూర్తిగా నాశనం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. కంది సాగు చేస్తా ఉన్నా రైతన్నలు నాకు వచ్చి చెప్పిన మాట, అన్నా కంది వేశాం మొక్క ఎదగక ఎకరాకు 3 క్వింటాల దిగుబడి కూడా రాలేదన్నా. అయినా కానీ రేటు చూస్తే కనీసం మద్దతు ధర ఏమో 5,675 రూపాయలు అంటారు, కనీసం 4,500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ అన్నారు. శనగ వేసిన రైతన్న వచ్చాడు, శనగ వేశామన్నా మద్దతు ధర 5,200 రూపాయలన్నా చేతికి కనీసం 4,600 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నా అని చెప్తా ఉంటే, మినుము వేసిన రైతులన్నీ వచ్చారు మద్దతు ధరేమో 5,400 రూపాయలు కానీ రైతన్న చేతికి
కనీసం 400-400 కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ అన్నారు. ఇదే మినుము గురించి ఆ రైతన్నలు చెప్పుకొచ్చారు. అన్నా, ఆ రోజుల్లో 10 ఏళ్ల కిందటినే ఆ దివంగత నేతాపీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో మినుముకు 9,000 రూపాయలు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదన్నా అని ఆ రోజును గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. పత్తి వేసిన రైతన్నా వచ్చాడు, అన్నా కనీస మద్దతు ధర 5,600 రూపాయలు అని అన్నారు. కనీసం చేతికి 4,500 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి ఆ రైతన్న ఆవేదనతో మాట్లాడాడు. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ ఒక నియోజకవర్గానికే దాదాపుగా 25,000 ఎకరాలు సాగు లేకొస్తుంది. అటువంటి వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అనంటే, ఆ రోజుల్లో ఆ దివంగత నేత ఆపేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనలో ఇదే వెలుగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన ఉరుకులు పరుగులు తీయించాడు ఆ రోజుల్లో ఆ దివంగత నేత ఆపేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 18 కిలోమీటర్లు ఉన్న మొదటి టనల్లో, ఆ మొదటి టనల్లో 15 కిలోమీటర్ల టనల్లు ఆ దివంగత నేత ఆపేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగితే, 2వ టనల్లో 18 కిలోమీటర్లు ఉన్న ఆ టనల్లో ఆ దివంగత నేత ఆపేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపుగా 10 కిలోమీటర్లు పైచిలుకు అయిపోయినా ఆ మిగిలిపోయిన వర్కును ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎస్టిమేట్లు ఎలా పెంచుకోవాలి, పెంచుకున్న ఎస్టిమేట్లు బినామీ కాంట్రాక్టర్లకు ఎలా ఇచ్చుకోవాలి, ఆ బినామీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజుకోవాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు జరిగాయి ఈ 5 సంవత్సరాల కాలంలో. ఒకసారి మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన తీశారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ఈ పాలనలో మీకు ఏమి కనిపించింది అని అడుగుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించింది ఏమిటి అనంటే, మోసం 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 తప్ప ఇక వేరేదేమైనా కనిపించింది అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించింది మోసం కనిపించింది, అబద్ధాలు కనిపించాయి, అవినీతి కనిపించింది, అధర్మం కనిపించింది, 4 కనిపించాయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి పాలన చూశారు. మరో 14 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి, మరో 12 రోజుల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే, పొరపాటున ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా అక్క, ఏం జరుగుతుందో తెలుసా అక్క, పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళు ఏవీ కూడా ఉండవు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అక్షరాల 6,000 గవర్నమెంట్ స్కూళ్లను మూసేయించిన పరిస్థితులు ఇవాళ మీరే చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడు, గవర్నమెంట్ స్కూళ్లలో టయానికి బుక్కులు ఇవ్వరు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది,
ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక పేదవారు ఎవరూ కూడా తమ పిల్లల్ని బడికి పంపించే పరిస్థితిలో ఎవరూ ఉండరు అన్నది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ నారాయణ స్కూల్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఈ నారాయణ స్కూల్ ప్రతి గ్రామం స్థాయిలోకి పోతాయి. ఇప్పటికే ఎల్కేజీ చదవాలంటే నారాయణ స్కూళ్లలో ఎల్కేజీకి 25,000 గుంజుతూ ఉన్నారు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇక తర్వాత గవర్నమెంట్ స్కూళ్లు ఉండవు. మన పిల్లల్ని ఎల్కేజీ చదివించాలంటే గ్రామాలలో నారాయణ స్కూల్ తెరుస్తారు, ఎల్కేజీ చదివించాలంటే 1,00,000 రూపాయలు అడుగుతారు ఫీజులు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అంటే ఇప్పటికే సంవత్సరానికి ఫీజులు 1,00,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి. పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి చదివించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు ఎంత అవుతాయో తెలుసా? 5 లక్షలు చేస్తారు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో చెప్తా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పటికే ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి పిల్లల్ని చదివించలేకుండా ఇక మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఆస్తులు అమ్మినా కూడా మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించలేని పరిస్థితిలోకి పోతాం. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఇప్పటికే ఈ 5 సంవత్సరాలలో చూస్తూ ఉన్నాం, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆర్టీసీ ఛార్జీలు బాధుడు, కరెంటు ఛార్జీలు బాధుడు. ఇప్పటికే పెట్రోలు డీజిల్ రేట్లు బాధుడు. ఇప్పటికే ఇంటి పన్నులు బాధుడు. ఇప్పటికే కులాయి పన్నులు బాధుడు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక బాధుడు ఉండదు, ఇక వీరబాధుడు ఉంటుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీ భూములు, ఇప్పటికే మీ ఇల్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడ కావాలంటే అక్కడ లాక్కునేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే భూసేకరణ చట్టానికి సవరణలు చేశాడు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇప్పటికే వెబ్లాండ్ పేరిట మీ భూముల రికార్డులన్నీ కూడా తారుమారు జరుగుతూ ఉన్నాయి, మాయం జరుగుతూ ఉంది ఇప్పటికే. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక మీ భూములుండవు, మీ ఇల్లులుండవు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మూడ్ వస్తుందో అప్పుడు పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు లాక్కుంటాడన్నది ఎవరు కూడా మర్చిపోతుందని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పుడే ఈ 5 సంవత్సరాల్లోనే అంతంత మాత్రంగానే మిగిలిన్నాయి ఇసుక, ఇక ఏమీ మిగలదు, మట్టి ఇక ఏమీ మిగలదు, కొండలు ఇక ఏమీ మిగలవు, గుట్టలు ఇక ఏమీ మిగలవు, పొలాలు ఇక ఏమీ మిగలవు, నదులు ఇక ఏమీ ఉండవు. మొత్తంగా పొరపాటున ఓటేస్తే మొత్తంగా దోచేస్తాడు అనేది మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఇసుక లారీ రేటు 40,000,
పొరపాటును మళ్ళీ ఓటేస్తే ఆ తర్వాత ఇసుక లారీ రేటు 100,000 రూపాయలకు పోతుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. పొరపాటును మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు, ఇప్పటికే గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా సామ్రాజ్యాన్ని చెలరేగిస్తూ ఉన్నాడు, ఇప్పటికే గ్రామాలలో మీకు పెన్షన్ కావాలన్నా, మీకు బియ్యం కావాలన్నా, మీకు ఇల్లు శాంక్షన్ కావాలన్నా, ఏ మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ ఇప్పటికే లంచం లేనిదే ఏ పని జరగడం లేదు. ఇప్పటికే మీరు పెన్షన్ కావాలి అని చెప్పి అడిగితే జన్మభూమి కమిటీ వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి ఇవాళ మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు గ్రామాలలో. ఇక తర్వాత మళ్ళీ పొరపాటున మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి జన్మభూమి కమిటీలు మీరు ఊర్లో ఏ సినిమాలు చూడాలో, మీరు మీ టీవీలలో ఏ ఛానళ్లు చూడాలో, మీరు ఏ పేపర్లు చదవాలో కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యులే మిమ్మల్ని నిర్ణయిస్తాయి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మీరు ఏ స్కూల్లో చదవాలి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హాస్పిటల్లో డబ్బులు ఎంత కట్టాలి అని కూడా పూర్తిగా జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించే పరిస్థితి వస్తాయి అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికే మీరంతా చూస్తూ ఉన్నారు సినిమాల విషయంలో ఇప్పటికే మహానాయకుడు సినిమా అట, చంద్రబాబు నాయుడు గారిదట మహానాయకుడట, ఆ సినిమా అందరూ చూడాలట, కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అట, అది మాత్రం ఎవరు చూడకూడదు అట. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఓటేస్తే ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ ఉండదు, 1:08 ఉండదు, 1:04 ఉండదు, కొన ఊపిరితో ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా పూర్తిగా ఎత్తేస్తాడు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇప్పటికే పక్కా ఇల్లు అడిగినా బతిమలాడినా కూడా ఇవ్వడం లేదు. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇల్లు ఇచ్చే పథకాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తాడు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 1994 అప్పుడే చంద్రబాబు, అప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడం కోసం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిగా మద్యపాన నిషేధం, 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి నినాదం తీసుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోపే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది, 2 రూపాయల కిలో బియ్యం 5 రూపాయల పావులా తీసుకొని పోయినాడు ఈ పెద్ద మనిషి గుర్తు పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం పూర్తిగా ఎత్తేసాడు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి పొరపాటున మళ్ళీ పెద్ద మనిషికి ఓటేస్తే ఇక డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 0 వడ్డీలు పూర్తిగా ఎగిరిపోయాయి. ఇప్పటికే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు. ఇక తర్వాత మళ్ళీ పొరపాటున ముఖ్యమంత్రి పొరపాటున ఓటేస్తే ఆ తర్వాత అక్క చెల్లెమ్మలకు వడ్డీలు బాదుడే బాదుడు. రైతన్నలకు పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే రైతన్నలకు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలన్నీ కూడా పూర్తిగా కత్తిరించేస్తాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్తాడు, రైతులకు ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా
పూర్తిగా కత్తిరించే కార్యక్రమం చేస్తాడు. ఇచ్చేటివి అరకొరగా ఇస్తాడు. సున్నా వడ్డీ అన్న పథకం రైతులకు ఇప్పటికే పూర్తిగా ఎగరగొట్టేశాడు. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఆ తర్వాత రైతులు కట్టవలసిన వడ్డీలు బాధుడే బాధుడు. మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతూ ఉన్నా, పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే రైతులకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ యువతకు కానీ అవ్వతాతలకు కానీ ఈ ఎన్నికల్లో 3 నెలల కోసం ఇచ్చిన హామీలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ 3 నెలల డ్రామా. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరినీ కూడా బాధుడే బాధుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు బతకనివ్వడు. తన పోలీసుల్ని గ్రామాల గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు తానే పెట్టుకుంటాడు. కాబట్టి ఇక తర్వాత మనుషులను చెప్పినా కూడా కేసులు ఉండవు. సిబిఐని రానీడు, ఈడీని రానీడు. పత్రికలు టీవీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా రాసేవాడు ఉండడు, చూపించేవాడు కూడా ఎవడు కూడా ఉండడు అనేది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా మీ అందరితో. పైగా తామే చంపేసి వారి బంధువులే చంపారని చెప్పి రివర్స్ ప్రచారం కూడా చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలు వీరెవ్వరికీ కూడా ఉద్యోగాలు ఉండవు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. వీళ్ళెవ్వరిని కూడా బతకనివ్వడు అన్నది మర్చిపోవద్దని మీ అందరితో చెప్తా ఉన్నా. ఇప్పటికే మీరంతా కూడా చూశారు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే, జడ్జిల ఉద్యోగాలు వస్తే, బీసీలకు జడ్జిల ఉద్యోగాలు వస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా లేఖలు రాశారు. జడ్జీల కొలేజియంకు లేఖలు రాశాడు, బీసీలుగా ఉన్న ఈ జడ్జిలను నియమించవద్దండి, బీసీలుగా ఉన్న వాళ్ళు అనర్హులు, వాళ్లకు అంత బుద్ధి ఉండదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే లేఖలు రాశారు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఇక బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, మైనారిటీలు ఉండరు, పేదవాడు ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అస్సలు ఉండవు అన్నది ఎవరైనా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఈ చంద్రబాబు నాయుడు గారి చివరి 3 నెలల్లో చూపిస్తా ఉన్న సినిమాలు కనుక మీరు నమ్మితే, చివరి 3 నెలల్లో ఆయన చేస్తా ఉన్న డ్రామాలను నమ్మితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పే ఎన్నికల వాగ్దానాలను నమ్మితే చంద్రబాబు నాయుడు గారు టీవీలలో చూపించే ప్రకటనలు గన మీరు పొరపాటున నమ్మితే ఎలా ఉంటుందో తెలుసా? నరమాంసాన్ని తినే అందమైన రాక్షసిని నమ్మితే ఏమవుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఇదే మాదిరిగా ఉంటుందన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఒకసారి మోసపోయాం, మళ్ళీ అవే మోసాలు, మళ్ళీ అవే అబద్ధాలు, మళ్ళీ అవే ఎన్నికల ముందు డ్రామాలు, మళ్ళీ అవే పత్రికలు, మళ్ళీ అవే టీవీ ఛానళ్ళు, మళ్ళీ అవే మోసపూరిత మాటలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా సవినయంగా కోరుతూ విశ్వసనీయతకు ఓటు వేయండి అని మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, 5 సంవత్సరాల ఈ పాలన చూశారు. కాబట్టి నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ లేచి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని
ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చేస్తాను అని చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఆ తర్వాత ప్రజలను ఓట్లు అడిగి ఆ తర్వాత ఆ ఓట్లతో ఆ రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆ హామీలు గల తాను చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది అని మీ అందరితో కూడా నేను ఇవాళ విన్నవిస్తా ఉన్నా. పాదయాత్ర జరిగేటప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్ర పూర్తి చేయగలిగాను. ఆ పాదయాత్రలో మీరు పడ్డ కష్టాలను నేను చూశాను, మీరు పడ్డ బాధలు నేను విన్నాను, మీ కష్టాలు చూశాను, మీ బాధలు విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాను, మీ అందరికీ నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. ఆ రోజు పాదయాత్రలో నేను చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. ఆ రోజు నా దగ్గరికి వచ్చి బాధితులుగా ఉన్న వాళ్ళు అడిగిన మాటలు, ఆగ్రి గోల్డ్ బాధితులు అడిగారు, అన్నా ఆగ్రి గోల్డ్ బాధితులమన్నా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నామన్నా, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మోసపోయామన్నా, మా ఆగ్రి గోల్డ్ ఆస్తులను కూడా అన్యాయంగా అమ్ముకుంటా ఉన్నారన్నా అని చెప్పి అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఆ ప్రతి ఆగ్రి గోల్డ్ బాధితుడికి ఆ రోజు పాదయాత్రలో నేను చెప్పా, మళ్ళీ ఈ రోజు ఇవాళ చెప్తా ఉన్నాను, ఆ ప్రతి ఆగ్రి గోల్డ్ బాధితులకి అధికారంలోకి రాగానే దేవుడు దయతో మీ అందరి దీవెనలతో 1,150 కోట్ల రూపాయలు పూర్తిగా కేటాయిస్తాము, 13 లక్షల మంది ఆగ్రి గోల్డ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తాము అని ఆగ్రి గోల్డ్ బాధితులకు అందరికీ కూడా మాట మరొక్కసారి చెప్తా ఉన్నా. ఆ రోజు పాదయాత్రలో అడిగారు, ఆర్టీసీలో పనిచేస్తా ఉన్న కార్మికులందరూ అడిగారు, ఆర్టీసీలో పనిచేస్తా ఉన్న 65,000 మంది ఆ ప్రతి కార్మిక సోదరుడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ఆ రోజు పాదయాత్రలో మాటిచ్చా, మళ్ళీ ఈ రోజు మరొకసారి మళ్ళీ మాట చెప్తా ఉన్నాను, ఆర్టీసీలో పనిచేస్తా ఉన్న ఆ మొత్తం 65,000 మంది ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ లో విలీనం చేస్తాము అని చెప్పి అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఆవాటిస్తున్నా, అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్తున్నా, ఐఆర్ 27% వేసి ఇస్తాము అని చెప్పి కూడా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. అధికారంలోకి రాగానే ఆ రోజు పాదయాత్రలో అడిగారు, అడిగిన ప్రతి న్యాయవాదికి చెప్తా ఉన్నా, న్యాయవాదులు అడిగారు, న్యాయవాదులు నా దగ్గరకు వచ్చి అన్నా మొదట 3 సంవత్సరాలు మాకు కేసులుంటావు, జూనియర్ అడ్వకేట్లుగా ఉంటాం, అప్పుడే చదువులు అయిపోయి ఉంటాయి, 3 ఏళ్ల పాటు మేము నిలదొక్కునేదానికి మాకు స్టైపెండ్ ఇవ్వండి అన్నా అని అడిగారు. ఆ ప్రతి న్యాయవాదికి నేను ఆ రోజే మాట చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా, ఆ ప్రతి న్యాయవాదికి 3 ఏళ్ల వరకు 5,000 రూపాయలు ఇస్తాం నెల నెల అని చెప్పి ప్రతి న్యాయవాదికి చెప్తా ఉన్నా. 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధి కావాలన్నారు, అదే న్యాయవాదులుగా రద్దు చేస్తామని హామీ ఇచ్చా. అదే రకంగా సంఘమిత్రులు, విఏఓలు, వెలుగు యానిమేటర్లు నా దగ్గరికి వచ్చి బాధపడుతూ వాళ్ళ అడిగిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు మాట ఇచ్చా, అధికారంలోకి వస్తూనే మీ అందరి జీతాలు 10,000కు పెంచుతానని చెప్పి ఆ రోజు అందరికీ కూడా హామీ ఇచ్చా. ఆ రోజు ఆ రోజు పాదయాత్ర జరుగుతా ఉండగా నా దగ్గరికి వచ్చిన ఆ ఆటో డ్రైవర్లు, నా దగ్గరికి వచ్చిన ఆ టాక్సీ డ్రైవర్లు, వాళ్ళ బాధను నేను విన్నా, వాళ్ళ ఆవేదన నేను విన్నా. విన్న తర్వాత వాళ్ళందరికీ నేను ఆ రోజు మాట చెప్పా, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పా. సొంత ఆటో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు, సొంత టాక్సీ ఉన్న ప్రతి టాక్సీ డ్రైవర్కు ఆ రోజు మాట చెప్పా, మళ్ళీ ఈ రోజు మాట చెప్తా ఉన్నా, అధికారంలోకి రాగానే 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇన్సూరెన్స్లకు కానీ, రిపేర్లకు కానీ, ఫిట్నెస్ సర్టిఫికెట్లకు కానీ ప్రతి అవసరానికి ఇది ఉపయోగపడుతుందని వాళ్ళందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. అదే రకంగా షాపులున్న ప్రతి నాయీ బ్రాహ్మణు సోదరుడికి చెప్పా, షాపులున్న
ప్రతి రజక సోదరుడికి చెప్పా, షాపులున్న ప్రతి టైలర్ సోదరుడికి కూడా చెప్పా. అధికారంలోకి దేవుడు దయతో అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చాం. ఆ రోజు పాదయాత్రలో పేదల కష్టాలను చూశాం, పేదలు పడుతూ ఉన్న బాధలు చూశాం, ఫుట్పాత్ పై ఉండి కూరగాయలు అమ్ముకుంటా ఉన్న వాళ్ళను చూశాం, తోపుడు బండ్లల్లో కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళను, ఫుట్పాత్ పక్కనే వాళ్ళు చేసిన చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటున్న వాళ్ళను, తోపుడు బండ్లలో టీ అమ్ముకుంటా ఉన్న వాళ్ళను, తోపుడు బండ్లలో టిఫిన్లు చేసి దోశలు పోసుకొని అమ్ముకుంటా ఉన్న ప్రతి పేదవాడిని, ఫుట్పాత్ పక్కనే ఒక చిన్న షాపు, ఆ షాపులో చెప్పులు కొంటుకుంటా ఉన్న ప్రతి పేదవాడికి ఆ రోజు పాదయాత్రలో చూశా. వాళ్ళందరికీ నేను మాట ఇచ్చా, అధికారంలోకి వస్తూనే వీళ్ళందరికీ కూడా ఐడీ కార్డులు ఇస్తాము. ఐడి కార్డులు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు 10,000 వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చాను, ఖచ్చితంగా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఆ రోజు పాదయాత్రలో జీతాలు పెంచమని, అన్నా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నామని, పక్క రాష్ట్రం తెలంగాణలో ఇచ్చిన మేరకు కూడా మా జీతాలు మాకు ఇవ్వడం లేదన్నా అని చెప్పి అడిగిన హోంగార్డులు ఉన్నారు, అడిగిన అంగన్వాడీలు ఉన్నారు, అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా, అధికారం లేకొచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవి కాక నవరత్నాలని చెప్పాం, ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పోబని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నా, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోబని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ప్రతి వార్డుకు తీసుకొని పోండి, ప్రతి ఇంటికి తీసుకొని పోండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఎన్నికలు వచ్చేసరికే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు, పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతాడు, పెట్టి మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ గ్రామాలలో ఉన్న ప్రతి అక్కకు మీరు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం బడికి పంపిస్తే చాలు, బడికి పంపినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, అక్క మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా డాక్టర్ చదివించాలన్నా ఇవాళ ఫీజులు చూస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేది చూస్తే అరకొర వస్తూ ఉంది, అది కూడా ఇవాళ మన పిల్లలను చదివించాలి అంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి చదివించలేని పరిస్థితిలో ఉన్నాం, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 మోసపోవద్దు, 20 రోజులు ఓపిక పట్టు, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటిపై ఏ చదువులైనా కూడా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని 1,00,000 ఖర్చు అయినా కానీ ఉచితంగా చదివిస్తాడన్నా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని అన్నాడు, కనీసం 1 రూపాయైనా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి,
ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 20 రోజులు ఓపికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికే ఇస్తాడన్నా అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదక్క, 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి, ఆ ఎస్సీలుగా ఉండి, ఎస్టీలుగా ఉంటూ, బీసీలుగా ఉంటూ, మైనారిటీలుగా ఉంటూ, ఆ పేదరికంలో ఉంటూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికబట్టక్క, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయవుతా అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు, ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 పెడతాడు దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, ఆయన రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళు, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నను చెప్పండి, ఆ ప్రతి రైతన్నను అడగండి. అన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అన్నా అని ఆ ప్రతి రైతును అడగండి, ఆ ప్రతి రైతుకు చెప్పండి. అన్నా చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, చంద్రబాబు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపికబట్టన్నా, అన్న ముఖ్యమంత్రి చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికే 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అందపెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ఇచ్చే ఈ 12,500 మీ బ్యాంక్ అకౌంట్కు అన్న జమ చేయడు, మీ అప్పులకు అది తీసుకునేట్టుగా చేయడు, ఆ ఇచ్చే ఆ 12,500 నేరుగా మీ చేతికే ఇస్తాడు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. రైతన్నా 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో రాజన్న రాజ్యంలో చూశాము, మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా గిట్టుబాటు ధరలు అన్న ఇప్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ఆ ప్రతి తాతకు చెప్పండి, అవ్వా ఇవాళ పెన్షన్, ఇవాళ ఎన్నికలు వచ్చాయి కదవ్వా, 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా అంటుంది, పెన్షన్ రావడం లేదు నాన్న, వచ్చేది కాదు నాన్న అని. లేకపోతే అవ్వ అంటుంది, ఇలా 1,000 రూపాయలు అని చెప్పి ఇలా ఏలెత్తు చూపించి, 2 నెలల కిందట పెన్షన్ 1,000 రూపాయలు వచ్చేది నాన్న అని చెప్పి ఆ అవ్వ అంటుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వా అవ్వా ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే, ఈ చంద్రబాబు మీకు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి అవ్వకు చెప్పండి,
ఆ ప్రతి తాతకు చెప్పండి, అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపికబట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోండి. ఇల్లు లేని ఆ ప్రతి నిరుపేదకు చెప్పండి, రాజన్న రాజ్యంలో ప్రతి గ్రామంలోనూ గొప్పగా ఇల్లులు కట్టించిన రాజ్యం చూశాం, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాం, గ్రామాలకి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టని పరిస్థితి చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆ రాజన్న రాజ్యంలో మాదిరి ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి, ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి రైతన్న దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని, నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు వస్తుందని, నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలోనూ ఆనందం వస్తుందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తున్నాను, నవరత్నాల్లో చెప్పిందన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా మీ ఇంటి దాకా తీసుకొస్తాను అని హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ మరొకసారి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున వేణు వేణున్న నిలబడి ఉన్నాడు, మంచివాడు సౌమ్యుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫున వేణన్న నిల్చుంటా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు వేణన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నా. అదే రకంగా నా కుడి వైపున సీనన్న నిల్చొని ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి సౌమ్యుడు మంచివాడు మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు సీనన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక వెళ్లే ముందు చివరిగా ఒకసారి మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క ఫానక్క సానక్క సానక్క సానుగుర్తక్క సానక్క సానక్క అన్న సానన్న సానన్న సానక్క సానన్న అన్న ఫ్యానన్న అక్క ఫ్యానక్క అవ్వ ఫ్యాన్ అమ్మ ఫ్యానక్క సానన్న ఫ్యానన్న అక్క ఫ్యానక్క సారమ్మ ఫ్యానన్న ఫ్యానన్న అక్క ఫ్యాను సానక్క సానక్క సానమ్మ సానన్న సానమ్మ సానన్న అవ్వ ఫానవ్వ సాన్ తల్లి సానన్న సానమ్మ సానమ్మ సానన్న మీ చల్లని దీవెనలకు మీ చెరగని చిరునవ్వులతో చూపిస్తున్న ఆప్యాయతలకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.